చేవారు అటువంటి దుష్ట కాంగ్రెస్ ఈ రోజున చంద్రబాబు నాయుడికి దోస్త్ కాంగ్రెస్ అయ్యింది. ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఎంత ఘోషిస్తూ ఉంటుందో ఈ సమయంలో ఈయన కాంగ్రెస్ తో కట్టిన జోడీని చూస్తే. సాథియో, అప్నే సిద్ధాంతో సే ఎన్ లోకేష్ కే పితాజీ ఇస్లియే భటక్ గయే హై క్యోంకి వో సచ్చాయి కా సామనా నహీ కర్నా చాతే. మే ఆజ్ ఉన్కా సచ్ ఆప్కో బతానే కే లియే ఆయా హూ. ఈ రోజున ఈ లోకేష్ గారి తండ్రి ఎవరో తెలుసు అందరికీ. ఆయన ఎందుకు ఈ రకంగా వాస్తవాల నుంచి నిజాల నుంచి ఎందుకు తప్పించుకున్నారు, వాస్తవాలను ఎదుర్కోవటానికి ఎందుకు భయపడుతున్నారు, ఈ రోజున మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చాను. పహలా సచ్ వో కభీ దుబారా చునావ్ జీత్ నహీ పాయే హై ఆర్ ఇస్లియే చునావ్ మే బురీ తరహ్ ఉన్కో హార్ కా డర్ లగ్ రహా హై. మొదటి విషయం, ఆయన ఎన్నికల్లో ఎప్పుడు అధికారంలో ఉండే మరలా గెలిచిన దాఖలా లేవు. అందువల్ల అందుకు నేను చెప్పే కారణాల్లో మొదటి కారణం ఎన్నికల్లో ఓడిపోతాం అన్న పరమ భయం. దూసరా సచ్ అప్నే బేటే కో రాజనీతి మే స్థాపిత్ కర్నే కి కోషిష్. రెండవ నిజం ఏంటంటే ఆయన కుమారుణ్ణి ఏదో ఒక రకంగా రాజకీయాలపై రుద్దాలి, రాజకీయాల్లో అతన్ని స్థాపించాలి అని ఆయన చేసేటువంటి ప్రయత్నం. తీసరా సచ్ అప్నీ వెల్త్ కా క్రియేషన్. మూడవది, ఆయన ఏ రకంగా సంపన్నులయ్యారు, ఏ రకంగా వెల్త్ క్రియేషన్ జరిగింది, అది కూడా ఒక రకమైనటువంటి నిజమే, భయమే. ఆర్ చౌథా సచ్ జో ఇస్ సమయ ఆప్సే బాత్ కర్ రహా హై ఆప్కా యే చౌకీదార్ ఉన్హోనే ఉన్కి నింద్ హరామ్ కర్కే రఖీ హై. ఇప్పుడు నాలుగో సత్యం ఏమిటంటే మీరు మాట్లాడుతున్నది ఇప్పుడు ఈ దేశానికి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నటువంటి ఒక నిజాయితీ గల నాయకుడు. అందుకే ఇన్ చాలా సత్యాయో సే వో డరే హుయే హై నింద్ నహీ ఆతీ హై పరేషానీ సే దిన్ గుజార్ రహే హై. ఈ నాలుగు కారణాల వలన ఆయనకి నిద్ర పట్టడం లేదు, భయపడుతున్నారు, కంపిస్తున్నారు. భాయ్ ఆర్ బహనో యహాకే ముఖ్యమంత్రి కో తక్లీఫ్ హై కి ఆప్కా యే చౌకీదార్ మేరీ సర్కార్ ఉన్సే హిసాబ్ మాంగ్తీ హై. పహలే ఉనే ఢిల్లీ కే గలియారో మే కభీ భీ హిసాబ్ నహీ దేనా పడతా థా. अब मोदी उनसे कहता है कि आंध्र प्रदेश के विकास के लिए जो राशि दी गई, टैक्स पेयर का पैसा आपको दिया गया, उसकी पाई पाई का हिसाब दीजिए, और यही उनको अखरता है. आयन कुन्नटुवंटि प्रधान समस्या एमिटो मीकु चेप्तानु, एंदुकंटे मी मुंदु उन्नटुवंटि नेनु ई देश तिजोरीनी ओक रकंगा దాన్ని చౌకీదార్ లాగా వాచ్మెన్ లాగా కాపాడుతున్నాను. అందుకే ఇచ్చిన రాశి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజల సొమ్ముని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామో దానికి లెక్కలు చెప్పమని అడుగుతున్నామో. ఇంతకుముందు లెక్కలు చెప్పే అలవాటు వీరికి ఉన్నట్టు లేదు. అందుకే ప్రతి రూపాయికి లెక్కడిగితే నా నుంచి పరిగెడుతున్నారు. లక్ష్మీనారాయణ జీ, ఈ కార్యక్రమం కా ఖర్చా కౌన్ కర్ రహా హై? ఈ ప్రధాని గారు లక్ష్మీనారాయణ గారిని అడిగారు ఈ కార్యక్రమానికి ఖర్చంతా ఎవరు పెట్టారని. ఆయన ప్రతి ఒక్క రూపాయి మా పార్టీ నిధుల్ని ఖర్చు పెట్టి చేశామని చెప్పారు. ఇది కార్యకర్తలు ఇచ్చిన నిధుల ద్వారా మా పార్టీ పెట్టినటువంటి ఖర్చు. యహీ ఫర్క్ హై. అభి మేనే యహాన్ एक सरकार का कार्यक्रम भी किया, एक छोटे कमरे में सरकारी खर्चे से कार्यक्रम किया, और ये बड़ा कार्यक्रम भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के
पैसे और पसीने से हो रहा है। इदे मा को वीर की उन्न तेड़ा इकड़ जगह कार्यक्रम खर्चु मा भारतीय जनता पार्टी कार्यकर्ताले भरिंचारु। वेनकाल टेंट तो ఒక చిన్న కార్యక్రమం అధికారిక కార్యక్రమం చేయడం జరిగింది। ప్రభుత్వ ఖర్చు కేవలం ఆ చిన్న టెంట్ వరకు మాత్రమే। ఇదంతా మేము పెట్టుకున్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు పెట్టిన ఖర్చు। ఆంధ్రా కే లోక్ జాగ్ జాయియే, ये कल फोटो खींचवाने के लिए दिल्ली जाने वाले, बड़ा हुजूम लेकर के जाने वाले हैं, पार्टी का बिगुल बजाने के लिए जाने वाले हैं, लेकिन भारतीय जनता पार्टी जैसे अपने कार्यकर्ताओं के पैसे से कार्यक्रम कर रही है, वो आंध्र की जनता की तिजोरी से पैसे निकाल करके जा रहे हैं। आंध्र ने इसका जवाब मांगना चाहिए। इदे मन को वारी व्यत्यासों चंद्रबाबु नायडु गारु वारी पार्टी वारंदरू फोटोलु दीयिंचुकोवडानिकि ढिल्ली बयलुदेरेल्तुन्नारु। दानिकि कावाल्सिन धनान्नंता प्रजाधनानि खर्चु पेडुतुन्नारु। दानिकि तप्पनिसरिगा वारिनि निलदेयवल्सिन अवसरं उन्नदि। मेरा आग्रह होगा कि दिल्ली आने से पहले, मुझे गालियां देने से पहले, आप आंध्र प्रदेश के लोगों को अपने खर्चों का हिसाब जरूर देकर के आए। नेनो मुख्यमंत्री की चेप्तुन्नानु, मेरु दिल्ली वेल्ले मुंदु वच्चे मुंदु मेरु नाकु ना मीद तिट्लु वर्षं कुरिपिंचडं माट पक्कन पेट्टी ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పండి ఏం ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు వివరణ చెప్పండి। ఆంధ్ర కే మేరే ప్యారే భాయ్యో బహనో, హమ్ లోగ్ స్కూల్ మే పడతే థే తో టీచర్ కిసీ బాత్ కే లియే బులాతే థే ఔర్ ఫిర్ కహతే థే గో బ్యాక్ అప్నీ జగహ్ పే బైఠ్ జావ్, కహతే థే కి నహీ కహతే థే। మిత్రులారా, మనం స్కూళ్లలో చదువుకునేటప్పుడు सो अप्पुडप्पुडु अध्यापकुलु चेप्तुंटारु पिल्ललकि वेनकेल्लंडि गो बैक अनि। मैं तेलुगुदेशम पार्टी का आभारी हूं कि उन्होंने भी मुझे आज कहा है गो बैक, दिल्ली में जाकर के फिर से बैठो। ई रोजु ई तेलुगुदेशम पार्टी वारु कूडा डैरेक्ट गा कादु वारि चेंचाल चे चेप्पिस्तुन्नारु अदि ना माट। सो गो बैक अनि मीरु एदैते अंटुन्नारो దానికి మీకు ధన్యవాదాలు। నేను ఎల్లి ఢిల్లీలోనే కూర్చోబోతున్నాను, మళ్ళీ ఢిల్లీలోనే అధికారంలోకి రాబోతున్నాను అని ప్రధాని గారు చెప్తున్నారు। ముజే దేశ్ కే కరోడో లోగో పర్ పూరా భరోసా హై కి వో తెలుగు దేశం పార్టీ కి ఇచ్ఛా పూరి కరేంగే ఔర్ మోదీ కో ఫిర్ సే బిఠా దేంగే। నాకు ఈ కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ఉంది, వారు కూడా వీరు చెప్పినట్లుగానే నన్ను మళ్ళీ వెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టే కార్యక్రమంలోనే ఉన్నారు అధికారంలో। భాయో ఆర్ బహనో, ఆప్ దేఖేంగే కి ఆజ్ మహా మిలావట్ కే జిస్ క్లబ్ మే యహాన్ కే ముఖ్యమంత్రి జీ శామిల్ హుయే హైన్, ఉస్కా మక్సద్ సిర్ఫ్ అప్నే స్వార్థ్ కో అప్నీ రాజనీతి కే దియే కో जलाए रखने का है। महामिलावट का ये क्लब ऐसे लोगों का क्लब है जहां लगभग हर किसी पर गरीब को देश को धोखा देने के आरोप में कानून का शिकंजा कस रहा है। साथियों, मैं कहीं पर यहां के मुख्यमंत्री जी का एक स्टेटमेंट पढ़ रहा था, उन्होंने बताया कि मोदी को वेल्थ क्रिएशन नहीं आती है। उन्होंने ये भी दावा किया कि उन्हें खुद को, लोकेश के पिताजी को, वेल्थ क्रिएशन आती है और वो इसके लिए मेहनत भी कर रहे हैं। साथियों, ये सचमुच में सच बोल रहे हैं, एकदम सही बोल रहे हैं। अमरावती से लेकर के पोलावरम तक वो इसी चक्कर में तो है,
ताकि उनकी अपनी वेल्थ क्रिएट हो और इसलिए चौकीदार से जरा उनको परेशानी हो रही है। मित्रुलारा ये महा कूटमी अनि चेप्पि ओक 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 कलुषितमैनटुवंटि कूटमिलो एल्लि चेरुतुन्नारु వీరందరికీ ఒకటే ఉద్దేశం తమ స్వార్థాలని కాపాడుకోవాలని తమ రాజకీయాల్ని మరుగుపడకుండా కాపాడుకోవాలని ఇది ఒక ఈ కూటమి అన్నది ఒక క్లబ్ ఈ క్లబ్ ఏంటంటే అందరూ కూడా ఈ క్లబ్లో పేద ప్రజలకి దేశానికి అన్యాయం చేసిన వారే వారిని మోసం చేసిన వారే అలాగే చట్టం దగ్గర ఎవరైతే ఆరోపస్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్పారు నరేంద్ర మోడీ గారికి మాకు సంపత్తి పెంచడం ఎలాగో తెలీదు వెల్త్ క్రియేషన్ తెలీదు ధనార్జన తెలీదు అని చెప్పారు మరి నాకైతే తెలియని మాట వాస్తవమే నా ఎవరైతే లోకేష్ గారి తండ్రి ఉన్నారో ఆయన వీటిలో సిద్ధాస్తుడు అమరావతి నుంచి అమరావతి నిర్మాణం నిధుల దగ్గర నుంచి పోలవరం నిధుల నిర్మాణం దాకా అన్నిట్లోనూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎందుకంటే నేను వాచ్మ్యాన్ లాగా చౌకీదార్ లాగా చాలా ప్రశ్నలు అడిగే తత్వం ఉన్న మనిషిని మే ఉనే యాద్ దిలానా చాతా హూ మోదీ హో యా కోయి ఔర్ హమారా దాయిత్వ అప్నే లియే వెల్త్ క్రియేషన్ కా నహీ హై బల్కే దేశ్ కీ వెల్త్ కా देश के साधनों संसाधनों का सही इस्तेमाल हो ये देखने के लिए जनता ने हमें बिठाया है देश ప్రజలు మనల్ని అధికారంలో పెట్టింది మన సంపత్తిని పెంచుకోవటానికి కాదు మన ధనార్జన కోసం కాదు దేశ సంపత్తిని సరిగ్గా ఖర్చు పెట్టడానికి దేశ సంపత్తిని పెంపొందించడానికి వారు మనకి ఇచ్చినటువంటి అవకాశం